లోకములో ప్రతి మానవునికి తండ్రి ఎవరు అంటే యేసయ్య. హల్లెలూయ హల్లెలూయ. ప్రతి మానవుని సృష్టించింది ఎవరు అంటే యేసయ్య. కానీ చాలా మంది మరి ఆయనను ఎరగకుండా ఆయన బిడ్డలుగా కాకుండా సాతాన్ యొక్క దాస్యంలోనికి వెళ్ళిపోయి యేసును తండ్రిగా వారు కలిగి లేకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే ఆత్మ సంబంధంగా మనము చూసినట్లయితే ఎవరుకి యేసయ్య నాన్నగా ఉంటున్నాడు అంటే క్రీస్తులో ఎవరైతే జన్మిస్తున్నారో ఆ రోజు నుంచి కూడా యేసయ్య వాళ్ళకి ఎలా ఉంటున్నాడంటే తండ్రిలా ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే క్రీస్తులో జన్మిస్తున్నారో ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటున్నారో ఎవరైతే యేసుని దేవునిగా అంగీకరిస్తున్నారో వారిని సొంత బిడ్డలుగా సొంత సొత్తుగా సొంత కుమార్తెలుగా సొంత కుమారులుగా చేసుకుని ఆనాటి నుంచి కూడా యేసయ్య వాళ్ళకి ఎలా ఉంటున్నాడంటే తండ్రిగా ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా ఇంకను యేసుని నాన్నగా తండ్రిగా అంగీకరించలేని వారు ఉంటే గనుక ఈ దినాన వారితో మరి సూటిగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. మీరు త్వరగా యేసును అంగీకరించి బాప్తిజం తీసుకున్నట్లయితే మీకు కూడా ఆయన తండ్రిగా ఉండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే మరి ఈ లోకరీత్యా తల్లిదండ్రులు ఏమి చెయ్యాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. మన పరలోకపు తండ్రి ఏం చేశాడు అంటే మానవుని సృజించిన తర్వాత వారికి సమస్తాన్ని కూడా ఏం చేశాడండి సమకూర్చాడు. ఏమిచ్చాడు ఆయన వాళ్ళకి సమస్త ఆస్తిని కూడా వాళ్ళకి సమకూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏం సమకూర్చాడండి ఆస్తిని. ఈ లోకరీత్యా మరి పిల్లలు కలిగిన తర్వాత ప్రతి తల్లిదండ్రులకు కూడా బిడ్డలకి ఏదో ఒకటి సంపాదించి పెడతారు. ఇల్లు పొలమో ఏదో ఒకటి సంపాదించి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ధనాల్లో ఏదో ఒకటి సంపాదించి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనకి ఈ భూలోకంలో నివసించడానికి యోగ్యముగా మనం జీవించడానికి సుఖముగా ఉండడానికి సౌఖ్యముగా మనం జీవించడానికి ఆస్తిని సమకూర్చున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సృష్టి అంతా కూడా ఎవరి ఆస్తి అంటే మన ఆస్తి. ఈ భూమి ఎవరిది యేసు నాన్నది. హల్లెలూయా హల్లెలూయా. మనకిచ్చిన గాలి నీరు ఈ వాతావరణం ప్రకృతి సమస్తము కూడా ఆయన ఇచ్చిన ఆస్తి. హల్లెలూయా హల్లెలూయా. యేసు నాన్న మనకిచ్చిన ఆస్తిని బట్టి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆస్తిని అనుభవిస్తూ ఆయన ఇచ్చిన అన్ని కూడా అనుభవిస్తూ యేసు నాన్నను సరిగా అర్థం చేసుకోలేని సమాజము ఈ సమాజము. చాలా మందికి అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు. దేవుణ్ణి నమ్మి ఆయన కలిగి ఉండి కూడా చాలా మంది యేసుని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయనలో ఉన్న శక్తి ఏంటో సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ప్రతి విషయానికి కృంగిపోతూ ఉంటారు. ప్రతి విషయానికి నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఆయన అంటున్నాడు నీ భారాన్ని నా మీద మోపు నేను నీకు సహాయము చేస్తానంటే మనం ఏంటంటే అన్ని ప్రయత్నాలు చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఏది కాకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు చాలా మంది. కాబట్టి మనము యేసు నాన్నను కలిగి ఉన్నాము కనుక ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ అవసరత వచ్చినా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి యేసు నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి మన బాధ అంతా చెప్పుకోవాలి. మనుషుల దగ్గరికి కాదు ఫస్ట్ వెళ్ళవలసింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి యేసు నాన్న దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయనే మన సమస్యను పరిష్కరించేవాడు. ఆయనే మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడు.
హల్లెలూయా. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రయత్నాన్ని సఫలము చేసి అక్కడ కార్యము జరిగేటట్టు చేసేవారు ఎవరంటే మన యేసు నాన్న. చెప్పండి కొడు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యేసు నాన్న పుట్టిన దగ్గర నుంచి తల్లి గర్భంలో పిండముగా రూపొందించబడిన దగ్గర నుంచి మనము ఈ లోకాన్ని విడిచేంత వరకు కూడా ప్రతి క్షణము ప్రతి నిమిషము మనల్ని చూస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 23 అధ్యాయంలో చూసినట్లయితే యెహోవా నా కాపరి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి బిడ్డలు, పుట్టిన తర్వాత కొద్ది సమయం వల్ల మనము చూడగలము, కానీ ప్రతి నిత్యము పుట్టిన బిడ్డను చేతులు పెట్టుకుని చూడగలమండి? చూడలేము. కానీ ప్రతి నిత్యము చూసే దేవుడు మన యేసయ్య. ఆయన మనం ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పోషిస్తున్నాడు. మత్తయి సువార్త 6:28 చూద్దాం. మత్తయి సువార్త 6:28 వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్లనేను అలంకరింపబడలేదు. హల్లెలూయా. 31వచనం చూడమ్మా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం 6వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ పక్షులను గురించి చెప్తున్నాడు. తర్వాత అడవిలో ఎదుగుచున్న మరి ఆ పువ్వులను గురించి ఆయన చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పక్షుల్ని ఎవరైనా పోషిస్తున్నారా? ఎవరు పోషించట్లేదు. ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనమైతే ఇంట్లోకి కొన్ని మరి పశువులు తెచ్చుకుని లేకపోతే జంతువులు తెచ్చుకుని మనం నిత్యము వాటిని పోషిస్తున్నాము, కానీ ఈ లోక సంబంధంగా చూసినట్లయితే అడవుల్లో తిరుగుతున్న వాటిని ఎవరు పోషిస్తున్నారంటే దేవుడే పోషిస్తున్నాడు. హల్లెలూయా. కొన్ని మొక్కలు తెచ్చుకుని మనం ఇంట్లో పోషిస్తున్నాము, అవి కొంచెం కొద్ది రోజులు నీళ్ళేస్తాం, కొద్ది రోజులు నీళ్ళేం చచ్చిపోతాయి. హల్లెలూయా. కానీ అడవిలో ఉన్న మొక్కలు చూడండి, మన ఇంట్లో పెంచుకున్న మొక్కల కంటే అడవిలో పెంచుకున్న పెరిగిన మొక్కలు చాలా అందముగా ఉంటాయి. హల్లెలూయా. కొన్ని కొన్ని సార్లు మనం రోడ్లో వెళ్తా ఉంటే పక్కన చాలా అందమైన పుష్పాలు ఫలిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎవరు వాళ్ళు నీటి పోయారు, మందు కొట్టరు, ఏమి చేయరు, కానీ ఎవరు వాటిని అందమైన పుష్పాలుగా పోషిస్తున్నారు, మరి పుష్పించడానికి పోషిస్తున్నారంటే దేవుడే పోషిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి మేము ఊటీ వెళ్ళాం, తర్వాత కొడైకెనాల్ కూడా వెళ్ళాము. నిజంగానే అక్కడ మరి రోడ్డు పక్కన మరి చెట్లు చూస్తే కనుక ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి మా ఇంటి దగ్గర వేసుకుంటే బాగున్నాయి అనిపించింది. అంత అందముగా అవి ఉన్నాయన్నమాట. రోడ్డు పక్కన చెట్టుని ఆకులు కనిపించట్లేదు, అన్ని కూడా పువ్వులే. ఎక్కడ చూసినా పువ్వులు, కొన్ని కొన్ని పువ్వులు అయితే మంచి స్మెల్ వస్తా ఉన్నాయి రోడ్డు మీద వెళుతూ ఉంటే. హల్లెలూయా హల్లెలూయా. ఈ పక్షులు కానీ పశువులు కానీ ఉదయం లేచిన తర్వాత నాకు అన్నం ఎవరు పెడతారు, టీ ఎవరు ఇస్తారు, నాకు టిఫిన్ ఎవరు పెడతారు అని చెప్పి అవి విచారించట్లేదు. హల్లెలూయా. పువ్వులు విచారించట్లేదు. ఎవరు విచారిస్తున్నారు? ఎవరు విచారిస్తున్నారండి? మానవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ఇక్కడ నన్ను తాకిన మాట ఏది అంటే 32వ వచనంలో 31వ వచనంలో అన్యులు వీటన్నిటి విషయమే విచారింతురు. చెప్పకూడదాం. ఎవరండి అన్యులు అంటే? ఎవరు ఎవరు అన్యులు వీటన్నిటి విషయమే విచారింతురు. అన్యులు విచారిస్తున్నారు అనేసి ఇక్కడ దేవుడు ఎందుకు చెప్పాడు అనేసి అంటే వాళ్ళకి నేను తండ్రి
అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు వానలాగే నువ్వు విచారించినట్లయితే, చింతించినట్లయితే అన్యులకి మనకి ఇంకా తేడా ఏమీ లేదు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి తండ్రి అయిన వాళ్ళు ఎలా ఉండాలంటే పోషించే రీతిలో ఉండాలి. హల్లెలూయా. కుటుంబ యజమాని నువ్వు చెప్తే నేనెండమేంటి అంటారు కొంతమంది. ఏంటి నువ్వు చెప్తే నేనెండవేంటి? నేను ఎవరిని అనుకుంటున్నావు అసలు? ఎవరిని? ఈ కుటుంబానికి యజమానిని, భర్తని, శిరస్సుని అని చాలా మంది. మరి భార్య భర్తలు ఇద్దరు దగ్గర కూడా ఏమవుతుందండి, కొన్ని కొన్ని సార్లు ఘర్షణ జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది మరి భర్తలు అలాగే తండ్రులు నేను తండ్రిని నేను భర్తని అని చూపించుకోవడానికే కానీ వాళ్ళు పోషించే విధానంలో చూస్తే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని సరైన విధానంలో పోషిస్తున్నారా ఈ దినాలలో చూసినట్లయితే? చెప్పండి, పోషిస్తున్నారా? చాలా మంది, అందరూ కాదు, కొంతమంది కష్టపడి ధనాన్ని తీసుకుని వచ్చి కుటుంబాన్ని సక్రమమైన రీతిలో పోషిస్తున్నారు. కానీ కొంతమంది తండ్రులైతే, కొంతమంది భర్తలైతే భార్య పోషించవలసి వస్తుంది. ఏంటండి? భార్య పోషించవలసి వస్తుంది. కొంతమంది తండ్రిని, తండ్రి కూర్చుంటాడు, బిడ్డలు తెచ్చి పెట్టవలసిన స్థితి వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. వారు లేవలేని స్థితిలో ఉంటే, ఏమి పని చేయలేని స్థితిలో ఉంటే వారు తేకపోవడమే తప్పేమీ కాదు. కానీ అన్ని ఉండి మంచి అవయవాలు కలిగి ఉండి, మంచి బలాన్ని కలిగి ఉండి, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి, వారికి ఇచ్చిన బలాన్ని, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని, వారికి ఇచ్చిన సమస్త అవయవాలు, మంచి అవయవాల్ని కూడా ఈ లోక సంబంధమైన త్రాగుడికి దుర్వినియోగము చేసుకుని, ఈ లోక సంబంధమైన వ్యసనాలకు దుర్వినియోగము చేసుకుని చాలా మంది భర్తలు, చాలా మంది తండ్రులు కుటుంబాన్ని పోషించే విధానంలో లేకుండా పోయారు. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలకు సరైన ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్నారు, బిడ్డలకి సరైన వస్త్రాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, బిడ్డలకి సరైన విధానంలో వాళ్ళకి సౌఖ్యాన్ని ఇచ్చే స్థితిలో, మరి సౌఖ్యాన్ని ఇవ్వలేని స్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. హల్లెలూయా. ఈ తండ్రి మరి తండ్రుల దినోత్సవం రోజున ఈ గుడికి అయిన తర్వాత, మెసేజ్ అయిన తర్వాత కొద్ది నిమిషాలు మనం విజ్ఞాపన చేయబోతున్నాం. అటువంటి తండ్రులందరూ కూడా మారాలి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుటుంబంలో నేను పురుషుణ్ణని గర్వించడం కాదు, గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ తండ్రి యొక్క బాధ్యత ఏది అంటే పోషించాలి. హల్లెలూయా హల్లెలూయా. అలా పోషించకుండా భార్య తెస్తే ఈ పురుషుడు తిని, బిడ్డలు తెస్తే ఈ పురుషుడు తింటే కనుక ఈ పురుషుడి యొక్క బాధ్యతను అక్కడ ఏమైపోయిందంటే కోల్పోయి ఉన్నాడు. ఆ కుటుంబము సరైన రీతిలో ఫలభరితమైన రీతిలో మనము చూడలేము. ఆ కుటుంబంలో ఏముండదంటే సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో ఏముండదంటే సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో ఏముండదంటే ఆనందం ఉండదు. ఆ కుటుంబాన్ని నిత్యము ఇతరులు ఏం చేస్తారంటే నిందిస్తా ఉంటారు, అవమానపరుస్తా ఉంటారు, గేలి చేస్తా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది తల్లులు చెప్తా ఉంటారు, నా భర్త ఏం చేయట్లేదు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అంటే నా బిడ్డల గురించి, ఈమె చీటిని కట్టి, ఈమె అప్పులు చేసి, ఈమె అది చేసి ఇది చేసి చాలా కుటుంబాల్ని భార్యలే పోషిస్తా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి భర్త భర్తలను చూపించుకోవడానికి కాదు, తండ్రి తండ్రిని చూపించడానికి కాదు, బిడ్డలు ఏదన్నా అడిగితే వారి అవసరతలు సక్రమమైన రీతిలో సరైన విధానములో వారి అవసరతలు తీర్చే విధానములో తండ్రి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత మనము చూసినట్లయితే మరి తండ్రి యొక్క మరి ఇంకొక క్వాలిఫికేషన్, ఇంకొక అర్హత ఏది అంటే కుటుంబాన్ని ఆయన ఏం చేయాలంటే సంరక్షించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి?
సంరక్షించాలి. మరి తండ్రి యొక్క స్వభావం ఏదంటే సంరక్షించే స్వభావం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మనం చూసినట్లయితే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. హల్లెలూయా. యేసయ్య మనకు కాపరిగా ఉంటే గనక మనం ఏముండదండి, ఏది కొదువ ఉండదు, కొరత అనేది ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి తండ్రి స్థానంలో ఉన్న ఈ తండ్రి ఏం చేయాలి అంటే కుటుంబాన్ని సంరక్షించాలి. కుటుంబాన్ని సరైన విధానంలో అర్థం చేసుకుని నడిపించాలి. సంరక్షణ అంటే భార్యకు ఏదైనా వచ్చినప్పుడు భర్త ఏం చేయాలండి, చక్కగా పట్టించుకుని భార్యకు పరిచర్య చేయాలి. భార్య బాధల్లో ఉన్నప్పుడు, అనారోగ్యముగా ఉన్నప్పుడు, బిడ్డలు అనారోగ్యముగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సరైన విధానంలో వారు అర్థం చేసుకుని వాళ్ళని ఏం చేయాలండి, సంరక్షించాలి. హల్లెలూయా. ఇలా చేయడం వల్ల భార్య భర్తల మధ్య ఏం పెరుగుతుందంటే ప్రేమ అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. చూడండి యేసయ్య అంటున్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయడానికే వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆయన తండ్రి, ఆయన మనకి మాదికరముగా అన్ని ఉంచి వెళ్ళాడు. హల్లెలూయా. తండ్రి యొక్క బాధ్యత ఏది అనేసి అంటే సంరక్షణ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము కూడా నాకు కలగలేదు. ఎందుకంటే యెహోవా ఎలా ఉన్నాడండి, కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి యొక్క బాధ్యత ఏది అంటే కాపలా కాయాలి. హల్లెలూయా. భర్త యొక్క బాధ్యత ఏదంటే కాపలా కాయాలి. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలు కూడా చక్కగా పట్టించుకోవాలి, అన్ని విషయాలు పట్టించుకోవాలి. ఏంటండి అన్ని విషయాల్లోని తండ్రులైన వారు పట్టించుకోవాలి. కొంతమంది ఈ రోజులు ఎక్కువగా మనం చూసినట్లయితే స్త్రీలు అన్ని పట్టించుకుంటారు. తండ్రి కూడా ఏం చేయాలి అనేసి అంటే బిడ్డలను ప్రతి విషయంలో పట్టించుకోవాలి, వాళ్ళని మంచిగా సంరక్షించాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా తిరుగుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేసుకుని వాళ్ళని ఏం చేయాలంటే సరైన మార్గంలో నడిపించాలి. హల్లెలూయా. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఏదన్నా వాళ్ళ హృదయం గాయపరచబడినప్పుడు ఏం చేయాలంటే మంచి మనస్సుతో మీరు అర్థము చేసుకుని వాళ్ళని ఏం చేయాలంటే ఆ గాయాన్ని మార్పాలి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది తండ్రులతో మాట్లాడారు, బాబు మా నాన్నండి ఏంటి, అమ్మ బాబు బాబోయ్ మా నాన్న కలిసి ఎప్పుడు వెళ్ళండి. చక్కగా పిల్లలకి తండ్రులకి మంచి స్నేహభావము కలిగి ఉండాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు నాన్న ఇంటికి వస్తున్నాడంటే గుండెలు లబ్ధప్ లబ్ధప్ అంటే. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా అటువంటి తండ్రులు ఉంటే ఈరోజు ఏం చేయాలంటే మార్చబడాలి. హల్లెలూయా. మీ భార్యని సంరక్షించే విధానంలో, సంరక్షించే రీతిలోనూ ఉండాలి. అక్కడ స్టేజ్ మీద చెప్పడం కాదు, ఆ కలిమిలోను లేమిలోను వ్యాధిలోను బాధలోను కష్టంలోను నష్టంలోను ఆ తోడుగా ఉంటారు, తోడుగా పక్కనే ఉంటారు, మంచం పక్కన ఎక్కడ కలిమిలోను బాధలోను మంచం పక్కన అంటే అక్కడ మునుగుతా ఉంటే పక్కనే ఉంటారు, కానీ చలనం ఉండదు. హల్లెలూయా. కాబట్టి తండ్రులైన వారు, భర్తలైన వారు ఈ రోజు వాళ్ళని మంచిగా సంరక్షించుకుని మంచిగా చూసుకుని నీకు ఏం కావాలి, ఎలా ఉంది, ఏంటని అప్పుడప్పుడు వాళ్ళు పరామర్శిస్తూ ఉండాలి. బిడ్డలు కూడా వాళ్ళు పరామర్శిస్తూ ఉండాలి. ఈ విషయం నాతో చెప్తే ఏమంటాడో, ఈ విషయం అమ్మతో చెప్తే ఏమంటాదో అన్నట్టు ఉంటే కనుక వాళ్ళు జరిగిన సంఘటనలు మీకు ఏమీ చెప్పరు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ద్వారా ఏళ్ళ ద్వారా బయటపడుతుంది, అప్పటికే మునిగిపోతారు. హల్లెలూయా. కాబట్టి మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు చెప్పుకునే విధానంలో ఎలా ఉండాలంటే తల్లిదండ్రులు బాధ్యత కలిగి వాళ్ళు ఏం చేయాలంటే సంరక్షించాలి. హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మరి తండ్రి ఏ విధంగా ఉండాలంటే బిడ్డలు తప్పు చేస్తే శిక్షించేవాడిగా ఉండాలి. ఒకసారి చదువుమా. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి.
అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే శిక్షకులుగా ఉన్నారు. హల్లెలూయా. బిడ్డలు తప్పు చేస్తే తండ్రి ఏం చేయాలండి? అలాగే వాళ్ళు భయపెట్టడం కాదు, ఒకటి ప్రేమించాలి, మంచిగా సంరక్షించాలి, వాళ్ళతో మంచిగా సహవాసం చేయాలి, స్నేహ భావాన్ని కలిగి ఉండాలి. అదే విధంగా ఏదైనా తప్పు చేస్తే వెంటనే అక్కడే వాళ్ళని ఏం చేయాలండి? శిక్షించాలి. హల్లెలూయా. తండ్రి శిక్షించని కుమారుడు ఎలా ఉంటాడండి? ఈ లోకంలో ఎడ్డు పడితే అడ్డు తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, పొట్లకాయ కాసిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎందుకు కడతారు? అలాగా తిరుగుబోకుండా ఉండడానికి. హల్లెలూయా హల్లెలూయా. నీ కుమారుడు కూడా సక్రమమైన రీతిలో మంచి మార్గములో మంచిగా నడుచుకోవాలి, మంచిగా ఉండాలి అనేసి అంటే తల్లి బాధ్యతే కాదు, తండ్రి కూడా ఏం చేయాలండి? బాధ్యత వహించి బిడ్డల్ని సరైన విధానంలో వాళ్ళు నడిపించాలి. హల్లెలూయా. శిక్షించవలసిన చోట శిక్షించాలి, ప్రేమించవలసిన చోట ప్రేమించాలి, సహకరించగలవలసిన చోట వాళ్ళకి సహకరించాలి. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది తల్లులే శిక్షిస్తారు కానీ తండ్రులే శిక్షించరు. కొంతమంది తండ్రులే శిక్షిస్తారు కానీ తల్లి ఏం చేస్తుంది అంటే, తండ్రి అక్కడ 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వాలేసరే పరా అంటే ఇవిడేం చేస్తుంది? ఏం చేస్తుందండి? నువ్వు ఇద్దామని సత్తామని కూర్చుంటే ఆయన తెలియకుండా అప్పు చేసమని ఇస్తుంది. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత ఒక రోజు 1000 రూపాయలు అడుగుతాడు, ఇంకో రోజు 2000 అడుగుతాడు, ఇంకో రోజు. హల్లెలూయా. ఇవ్వకపోతే తిరగబడతాడు. హల్లెలూయా. భర్తకి తెలియకుండా ఇచ్చి 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 ఈమె ఏం చేస్తుందంటే సన్మార్గంలో కాకుండా చెడు మార్గంలో నడిపించేస్తుంది. చెడు మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత లభో దిగోమని తలబాదుకుంటే ఇంకేం ప్రయోజనం? అంతా అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. మొత్తం ఒంటి మీద ముక్కు పుడతా ముక్కు పుడక కూడా వంచడం వలిసేస్తాడు, తర్వాత దొంగతనాలు నేర్చుకుంటాడు. ఆ విధంగా పిల్లలు మనం పెంచకూడదు. హల్లెలూయా. తల్లి తండ్రులైన వాళ్ళు బిడ్డలు ఏం చేయాలంటే, ఎప్పుడు వాళ్ళు తప్పు చేస్తే అప్పుడే వాళ్ళని ఏం చేయాలంటే శిక్షించి మంచిగా క్రమంలో పెట్టినట్లయితే వాళ్ళు గొప్ప ప్రయోజకులుగా మారతారు. హల్లెలూయా. తల్లిదండ్రులైన వారు బిడ్డల్ని పోషించాలి, సంరక్షించాలి, వాళ్ళని శిక్షించాలి. అంతేకాదు వాళ్ళని దైవికంగా ఏం చేయాలంటే ఎదిగింప చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. పనికి వెళతాడా లేదా అని చెప్పి చూస్తారు, తర్వాత బడికి వెళతాడా లేదా చూస్తారు, కానీ యవనస్తుల కూడికి వచ్చాడా లేదా అని ఎంతమంది చెక్ చేస్తున్నారండి? అసలు వచ్చి గుళ్ళో కూర్చున్నాడా లేదా? ఒకవేళ కూర్చోకపోతే కనుక ఏరా యవనస్తుల కూడికి వెళ్లకుండా ఎక్కడ తిరుగుతున్నారా అని చెప్పి భయం చెప్పి ఇక్కడ కూర్చోబెట్టే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అలాగే మరి క్రిస్మస్ వచ్చిందంటే వచ్చేస్తారు తమ్మలాగా ఈ పిల్లలందరూ, చంటి పిల్లలందరూ. వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళ సండే స్కూల్కి వచ్చారా లేదా అని చెప్పి ఎంతమంది తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారు? హల్లెలూయా హల్లెలూయా. సమూయేలిన తల్లి చిన్ననాటి నుంచి దేవుని యొక్క పరిచర్యకి ఏం చేసిందండి? అప్పగించేసింది. హల్లెలూయా. లేక పుట్టాడు అని చెప్పేసి దేవునికి మొక్కుకున్న తర్వాత పాటెట్టేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లలేదు. ఏం చేయలేదండి? పాటెట్టేసి ఇంటికి తీసుకెళ్లేదు. హల్లెలూయా. లేకలేక పుట్టిన తర్వాత అసలు ఆ కుమారుని మనం వదలగలమండి? లేకలేకేంటి, ఒక 10 మంది పిల్లలు పుట్టినా కూడా వాళ్ళని వదలలేరు. తల్లిదండ్రుల యొక్క ఎఫెక్షన్ అటువంటిది. హల్లెలూయా. కానీ చిన్నతనం నుంచి దేవుని యొక్క సన్నిధానములు ఆమె వదిలింది కాబట్టి సమూయేలు ఏమయ్యాడండి? పెద్ద ప్రవక్తగా మారిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. మీరేమి ఇక్కడికి వదలవలసిన లేదు, కనీసం దేవుని యొక్క పరిచర్య చేయడానికి మీ బిడ్డల్ని చిన్నతనం నుంచే వాళ్ళని ఏం చేయాలండి? ప్రోత్సహించి నడిపించాలి. హల్లెలూయా. అలా మీరు చేసినట్లయితే కనుక దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలు కూడా ఎంతగానో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండము 6:8-9 మనం చూసినట్లయితే అక్కడ నోవాహును గురించి చూస్తున్నాం. నోవాహు కూడా ఒక కుటుంబానికి భర్త, బిడ్డలకు
ఆ నోవాహు ఎలాగున్నాడంటే నీతిమంతునిగాను నిందారహితునిగాను దేవుని కృప పొందిన వాడిగా ఉండి దేవుని యొక్క కుటుంబాన్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తా ఉన్నాడు. చెప్పడం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని కృపలో ఆ నోవాహు వర్తిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆ కుటుంబము ఏమైందండి, ఆ కుటుంబము ఎంతగానో దీవించబడింది. ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, సంరక్షించాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో తండ్రులను చూస్తే గనక తండ్రులు ఏమో తాగుతా ఉంటారు, బిడ్డలేమో ఏ ఎలా తాగుతుందా అంటాడు. నేను తాగడం మానేస్తాడా? నువ్వు తాగితే లేదు కాని నేను తాగితే వచ్చిందా? నువ్వు చేస్తే లేదు కాని నేను చేస్తే వచ్చిందా? నువ్వు వెళితే లేదు కాని నేను వెళితే వచ్చిందా? నువ్వు మాట్లాడితే లేదు కాని నేను మాట్లాడితే వచ్చిందా? నువ్వు చూస్తే లేదు కాని నేను చూస్తే వచ్చిందా? నువ్వు తింటే లేదు కాని నేను తింటే వచ్చిందా? హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యకు మనకు మాదిరి ఉంచిపోయాడు. తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలండి? మాదిరి కలిగి ఉండాలి. హల్లెలూయా. మన మరి పేపర్లు వేసాడు. ఒక చిన్న పిల్లడిని వాళ్ళ అమ్మ బడికి వెళ్ళమని కొడితే తోటలోకి వెళ్ళి ఉరేసుకుని చచ్చిపోయాడంట. ఉరేసుకుని చచ్చిపోవాలని మనసు ఎలా వచ్చిందండి చెప్పండి, చెప్పండి ఎలా వచ్చింది? పక్కన కూర్చోబెట్టుకుని సినిమాలు చూస్తూ ఉంటారు, పక్కన కూర్చోబెట్టుకుని సీరియల్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చూసి చూసి వాళ్ళు మైండ్లో ముద్ర పడిపోతా ఉన్నాయి. హల్లెలూయా. ఈ రోజులో చిన్న చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి చాలా జాగ్రత్తగా ఉండాలి? ప్రతి చిన్నదాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్టే పట్టేసుకుంటున్నారు. పెద్ద వాళ్ళగా వాళ్ళు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే బిడ్డలను పెంచే విషయంలో మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త వహించాలి. హల్లెలూయా. నోవాహు నీతిమంతుడుగాను నిందారహితుడుగాను ఆ తరముల అన్నిటిలో కూడా ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క కృప పొందిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు యొక్క దినాలలో ప్రజలు చెడిపోయారు. చంటి బిడల మొదలుకుని వృద్ధుల వరకు చెడిపోయి ఉన్నారు. పాపం అనేది పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అక్రమము, ఎక్కడ పడితే అక్కడ పాపము, కుడి ఎడమలు అనే తేడా తెలియకుండా ఆ దినాలలో పాపము చేస్తా ఉన్నారు. అటువంటి పాపిష్టుల మధ్యలో నోవాహు ఉన్నాడు. ఏంటండి అటువంటి పాపిష్టుల మధ్యలో నోవాహు ఉన్నాడు, కానీ నోవాహుకి ఏ పాపము కూడా అంటుకోలేదు. నోవాహు అందరి మధ్యలో ఉంటూ కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మన్నటి వరకు తాగేవాడు కాదండి, బట్టిల్లోకి వెళ్ళాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? పోసేస్తున్నారండి. మా ఆయన ఏం చేస్తున్నారండి? తాగేస్తున్నారండి. వాళ్ళు పోసేస్తున్నారు, ఎల్లో తాగేస్తున్నారు. తర్వాత ఈవిడ ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయాలి. హల్లెలూయా. బాగు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోసేస్తాడు, మళ్ళీ తాగేస్తాడు. నీకు ఇదే. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రులైన వారు ఎలా ఉండాలి అంటే బిడ్డలకు మాదిరి కర్మగా ఉండాలి. వాళ్ళు వేలెత్తి చూపించుకునే విధానంలో మన జీవితాలు ఉండకూడదు. అబ్బో నా తండ్రి ఇలా ఉన్నాడు, నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, నేను ప్రార్థన చేయలేను. నా తండ్రి భక్తిగా ఉంటున్నాడు, నేను భక్తిగా ఉండాలి. నా తండ్రి ఏ తాగుడు తాగకుండా మంచిగా ఉంటున్నాడు, నేను మంచిగా ఉండాలి. నా తండ్రి సినిమాలు చూడట్లేదు, నేను కూడా సినిమాలు చూడకుండా మంచిగా ఉండాలి. నా తండ్రి ఎంతో కష్టపడుతున్నాడు, నేను కూడా కష్టపడి ప్రయోజనం అవ్వాలి అనే మనసుని చిన్న తరం నుంచి మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి ఏం చేయాలండి? నూరు పోసేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఎదురుకుండానే ఈ తల్లిదండ్రులు ఇష్టానుసారంగా జీవిస్తే గనక బిడ్డలు కూడా ఏం చేస్తారంటే మీ బాటలోనే నడుస్తూ ఉంటారు. మేము చెడు మార్గంలో నడుస్తున్నాం, వాళ్ళు మంచి మార్గంలో నడవమంటే వాళ్ళు ఏమాత్రము కూడా నడవరు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలండి? బిడ్డలకు మాదిరికరముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు నిచ్చుము కొట్టుకుంటా గొడవలాడుకుంటా తిట్టుకుంటా ఉంటారు పిల్లలు ఎదురుకుండానే. వీళ్ళు కూడా పెద్దలైన తర్వాత ఎలా తయారవుతారంటే వాళ్ళ భార్యను ఆ విధంగా కొడతారు, ఆ విధంగా తిడతారు, ఆ విధంగానే
చూస్తూ ఉంటారు. హల్లెలూయా. కొన్ని కొన్ని విషయాలు బిడ్డలు ఎదురుకుండా మాట్లాడకూడదు. కొన్ని కొన్ని విషయాలు బిడ్డలు ఎదురుకుండా మరి ఇద్దరు కూడా బిడ్డలు ఎదురుకుండా పోట్లాడుకోకూడదు. బిడ్డలు ఎదురుకుండా ఎలాగుండాలంటే తల్లిదండ్రులు మంచిగా ఉన్నట్లు, ఇటు దైవికంగానే మంచిగా ఉండాలి, శారీరకంగాను కూడా వాళ్ళు మంచిగా ఉన్నట్లయితే బిడ్డలు ఏం చేస్తారంటే మీ మార్గంలో నడిచి మిమ్మల్ని చూసి అనేకమైన వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే నేర్చుకుంటా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి ఎలా ఉండాలంటే తండ్రి యొక్క విలువను బిడ్డలు తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి, మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాము, దేవుడిగా స్వీకరించాము. హల్లెలూయా. ప్రాణ త్యాగం చేయడానికైనా కూడా ఆయన వెనుకాడలేదు బిడ్డల గురించి. హల్లెలూయా. అలాగే ఈ లోకరించే తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేసి అంటే బిడ్డల దగ్గర విలువ తెచ్చుకునే వారిగా ఉండాలి, ఘనత తెచ్చుకునే వారిగా వారు ఉండాలి. హల్లెలూయా. నువ్వు మంచిగా సమాజంలో విలువ తెచ్చుకుంటే, మంచిగా ఘనత తెచ్చుకుంటే బిడ్డలకు కూడా ఏం చేస్తారంటే నీకు విలువలు ఇస్తారు, నీకు ఘనతను ఇస్తా ఉంటారు. హల్లెలూయా. అంతేగాని నువ్వే తాగి తాగి రోడ్డు మీద దళ్ళ పొర మీద పడుకున్నట్టు ఇలా కాళ్ళ మీద కాలేసుకుని ఇలా చెయ్యి మీద చెయ్యి తల మీద పెట్టుకుని హాయిగా నిద్రపోతామంటే అది బిడ్డలకు అవమానం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి బిడ్డల ఎదుట తల్లిదండ్రులు విలువను పోగొట్టుకోకూడదు. ఏం చేయకూడదండి? విలువను పోగొట్టుకోకూడదు. మా నాన్న ఎప్పుడు ఇంకెలా తిడతానే ఉంటాడు, మా అమ్మ ఎప్పుడు ఇలా తిడతానే ఉంటుంది, ఎప్పుడు గొడవలు ఆడుకుంటూనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళు నిన్ను ఇలాగ చీప్గా అనుకోకూడదు. నీ పిల్లలు ఎదుట మీ విలువ ఏం చేయాలంటే పెరగాలి. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ మంచి మార్గంలో సన్మార్గంలో ఏం చేయాలంటే నడిపించాలి. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలను ప్రేమించే విషయంలో కూడా కల్మషం ఉండకూడదు. ఏంటండి కల్మషం ఉండకూడదు? ఒక పిల్లోడు నా నాన్న ప్రేమిస్తే ఒక పిల్లోడు అమ్మ ప్రేమిస్తూ ఉంటారు, ఒకళ్ళు మంచిగా చూస్తే ఒకళ్ళని తక్కువగా చూస్తూ ఉంటారు. కానీ బిడ్డలందరినీ కూడా ఏ విధంగా చూడాలండి? సమానమైన ప్రేమతో చూడాలి. చెప్పండి కూడా దేవుని సిలిందా. హల్లెలూయా. యేసయ్య అందరినీ కూడా సమానముగా ఆయన ప్రేమించాడు. మనము కూడా కుటుంబంలో బిడ్డలందరినీ కూడా సమానమైన రీతిలో ప్రేమించాలి. కొంతమంది పెద్ద పిల్లలు వదిలేస్తారు, చిన్నపిల్లలు పట్టుకుంటారు. ఏంటి పెద్దపిల్లలు కాదు వదిలేస్తారు, చింత కదే అంటారు. హల్లెలూయా. కొంతమంది ఏమో పెద్ద పిల్లలు పట్టుకుంటారు, చిన్నదాన్ని వదిలేయాలి, నువ్వు ఎలాగ తెలివి కాదని అదేమో తెగదే. హల్లెలూయా. ఇలాగా చెప్పేసి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పక్షపాతమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా చూపించకూడదు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే బిడ్డలను సమానమైన రీతిలో వాళ్ళని చూడాలి, ఆ విధంగా వాళ్ళని ఏం చేయాలంటే పెంచాలి. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 1:11 చూసినట్లయితే తండ్రుల ద్వారా పిల్లలకి ఏమవుతుందంటే సంతోషము కలుగుతుందంట. హల్లెలూయా. మన తల్లిదండ్రులను బట్టి మరి బిడ్డలు సంతోషించాలి, కానీ తల్లిదండ్రులను బట్టి బిడ్డలు ఏం చేయకూడదంటే దుఃఖపడకూడదు, నిరాశ చెందకూడదు, నిరుత్సాహ స్థితిలోనికి వెళ్ళకూడదు. తల్లిదండ్రులు బిడ్డలకి ఎలా ఉండాలంటే సంతోషాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా ఉంటే గనక దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో దీవించి కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం తల్లిదండ్రులు ఏ విధంగా చూడాలి అనేది మనం నేర్చుకున్నాం. అయితే బిడ్డలైన వారు ఏం చేయాలండి? మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంట. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులకు ఏ విధంగా ఉండాలి అనేసి అంటే గౌరవించే వారిలాగా ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేయాలండి? గౌరవించాలి. తాగుపోతారైనా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కూడా నువ్వు ఏం చేయాలంటే నీ బాధ్యత ఏంటి అంటే తండ్రిని గౌరవించాలి, తండ్రిని ప్రేమించాలి. తండ్రి నీతో మాట్లాడిన
పట్టించుకున్నా మాట్లాడకపోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు ఏం చేయాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రిని గౌరవిస్తూ తండ్రిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీ ద్వారా ఆ తండ్రిలో ఏ విధమైన చెడుతనము ఉన్నా ఏ విధంగా తప్పిపోయినా కూడా నీ ద్వారా నీ తండ్రిని నువ్వు మార్చగలవు. హల్లెలూయా హల్లెలూయా. తల్లిదండ్రులు ఆ విధంగా ప్రేమించి గౌరవించినట్లయితే ఏమవుతుందండి? దీర్ఘాయుష్ కలుగుతుందంట. అంటే తల్లిదండ్రులు ప్రేమించకపోతే గౌరవించకపోతే వాళ్ళని తృణీకరించి మాట్లాడితే మన ఆయుష్ ఏమైపోతుందండి? తరిగిపోతా ఉంటదంట. చూడండి, తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులకి ఆయుష్కి దేవుడు లింక్ పెట్టాడు అంటే ఆ బంధము ఆ గౌరవము ఆ ప్రేమ అనేది దానికి ఎంత వాల్యూ ఇస్తున్నాడు. హల్లెలూయా. పరలోక ప్రార్థనలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడిన గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరిని సంబోధిస్తున్నాడు యేసయ్య? అక్కడ పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు తండ్రికి ప్రాముఖ్యతని ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు గారు ఈ భూలోకంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా ఆయన ఏం చేయలేదంటే తండ్రిని ఏ మాత్రము తృణీకరించలేదు, తండ్రిని ఏ మాత్రము విడిచిపెట్టలేదు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాని భూలోకం నుంచి వెళ్ళాడు, కానీ తండ్రి యొక్క చిత్తానికి విరోధముగా ఏది చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకు వచ్చిన శ్రమలేదాక మనకు వస్తే అది అటువంటి శ్రమల మార్గంలో మన తండ్రి నడిపిస్తే హల్లెలూయా 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 మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రుల మాట వినకుండా ఊరు వదిలి పారిపోతారు. హల్లెలూయా. కొంచెం కొంతమంది కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు, ఒళ్ళోంచి పని చేయడానికి ఇష్టపడరు. వారికి చేతి నిండా డబ్బులు కావాలి, నోటి నిండా కడుపు నిండా ఆహారం కావాలి. తల్లిదండ్రులకు మాత్రం తింటారు, అన్ని అనుభవిస్తారు, కానీ తల్లిదండ్రులకి ఏ మాత్రం కూడా విధేయత చూపరు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే తల్లిదండ్రులకు మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి. పైవచనంలో చూసినట్లయితే పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. విధేయతలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. విధేయత ఎప్పుడు వస్తుందంటే తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. విధేయత ఉన్న చోట ప్రేమ ఉంటుంది, విధేయత ఉన్న చోట ఐక్యత ఉంటుంది, విధేయత ఉన్న చోట సంతోషం ఉంటుంది, విధేయత ఉన్న చోట సమృద్ధి ఉంటుంది, విధేయత ఉన్న చోట మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి, బిడ్డల తల్లిదండ్రులకు లోపడాలి, విధేయత చూపాలి. ఆ విధంగా మనము చూసినట్లయితే గనుక ఒకటి పర సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ఈ లోకరించి తల్లిదండ్రులకు లోబడినప్పుడు, తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు, తల్లిదండ్రులు గౌరవించినప్పుడు ఈ లోకరించే తల్లిదండ్రులు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. హల్లెలూయా. వివాహం అవ్వక ముందు తల్లిదండ్రులు మంచిగా చూడాలి, వివాహం అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేయాలంటే పట్టించుకోవాలి. హల్లెలూయా. మన నేను రీతా దర్శన్ గారు వచ్చినప్పుడు అక్కడ నేను లాడ్జ్ బుక్ చేయడానికి వెళ్ళాను. అక్కడ అనాథ ఆశ్రమం ఉంది, కొంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనాథ ఆశ్రమంలో వేసేస్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ నేను చెబుతున్నాను, మరి తల్లిదండ్రులు బాగా వృద్ధాప్యంలో ఉంటారు కదా, వాళ్ళకి పరిచర్య చేయడం ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. పెద్ద వారిని చూస్తే వచ్చే ఆశీర్వాదాలు వేరేగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులైన వారు ఏ విధంగా ఉండాలంటే బిడ్డలకి సంరక్షకులుగా ఉండాలి, పోషకులుగా ఉండాలి, శిక్షకులుగా ఉండాలి, వారిని మంచిగా దైవభక్తిలో పెంచాలి. హల్లెలూయా. మీరే ప్రార్థన చేయకపోతే ఇంకా వాళ్ళకి ఏం ప్రార్థన ఉంటుంది? తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకవేళ దేవుని నమ్మిన బిడ్డలు మీరైతే ఇద్దరు కలిసి ప్రతిరోజు కూడా బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన, మరి వాళ్ళు మా తల్లిదండ్రులు పెంచిన భక్తిలో పెరగడం వల్లే ఈ వయసు వచ్చిన ఇలా దేవుని పరిచర్యలో ఉంటూ దేవుని సంతోషం ఆనందముగా ఉండి చక్కగా వాక్యానుసారంగా నడవగలుగుతున్నాము అంటే అది ఒకటి దేవుని కృప, రెండోది తల్లిదండ్రుల యొక్క పెంపకము. హల్లెలూయా. మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి,
వాక్యాన్ని వినాలి, దేవుని స్తుతించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బిడ్డలు కూడా ఎలా ఉన్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. హల్లెలూయా. బిడ్డలు కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఒకవేళ మీ తల్లిదండ్రులు చెడిపోయి ఉంటే కనుక వాళ్ళ మార్గంలో మీరు వెళ్ళొద్దు. వాళ్ళలో లోటుపాట్లు ఏంటో దేవుడికి చెప్పండి. మీకు సమయం దొరికినప్పుడల్లా వాక్యానుసారంగా హెచ్చరించండి, వాళ్ళ మంచి మార్గంలో నడిపించండి. వారిని కూడా మీరు ఏం చేయాలంటే నరకానికి పోకుండా మీరు ఏం చేయాలంటే వారి గురించి ప్రార్థన చేయాలి, హెచ్చరించాలి. హల్లెలూయా. ఈ విధంగా ఒకరికొకరు లోపడి అందరూ దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక.